VRO, RI, RI తర్వాత మళ్ళీ మళ్ళీ పబ్లిక్ డొమైన్ లో పెడతారు ఇవన్నీ. మళ్ళీ మీకు సేవ లేకోకుండా లేకపోతే మా దగ్గరికి వస్తుంది సార్. యాక్చువల్గా VROs మాకు ఇవ్వాలి సార్. ఇచ్చేస్తే డీటీ గారు వెరిఫై చేసి దీంట్లో ఎంటర్ చేసి నాకు ఇస్తారు సార్. అవును పెట్టారు కంప్యూటర్కి చేయాలి. అయితే యాక్చువల్గా నిన్నటి వరకు ఇది రాలేదు సార్. నిన్నటి లాస్ట్ డేట్ ఇది. మరి మీరు ఎలా చేస్తారు ఆన్లైన్? మనం పిలిపించాను సార్. ఇద్దరు వీఆర్ఓ ధర్మవుడిని ఉంటే చేసి లాగిన్ వెళ్తే అని చెప్పేసి నేను పిలిపించాను. నిన్న సాయంత్రం వీసీ చేయను 7:30 అయింది. అయిన తర్వాత అందుకనే ఒకసారి రమ్మన్నా. మీరు గోల్డ్ పని ఉంటుంది మాకు మాకు మీరు వేసిన ద్వారా ఇంకొక ఐదు అవ్వాలి, ఇంకొక ముందు రావాలి. అది మా ఉద్దేశం. అది ఎల్లండి పేట దాటిన తర్వాత దొండపూడి ఇవ్వటం ఇష్టం లేని మొక్కయ్య. మొక్కయ్యదేమో గొల్లగూడెం బుట్టాయిగూడెం ఇక్కడ ఇదేమో అంతే. ఎందుకు వెళ్ళాలి పొలవరానికి? దొండపూడి నుంచి తెచ్చేస్తారు. మొక్కయ్య ఈయన ఈ కేసులో ఫిర్యాది. బుట్టాయిగూడెం మండలానికి చెందిన గొల్లగూడెంలో నివాసం ఉంటాడు ఈయన. వీరి తండ్రి గారు గంగరాజు గారికి సుమారు 13 ఎకరాలు ఉంటే ఆయన వీలునామా ద్వారా తన 4 కుమారులకి ఇంకొక 2 బంధువులకి ఈ ఆస్తిని వీలునామా ద్వారా ఇచ్చాడు. సదరు ఆస్తిని వీళ్ళందరూ కలిపి ఆన్లైన్ చేపించుకునే నిమిత్తం రెవెన్యూ వారికి మీ సేవ ద్వారా పిటిషన్ పెట్టుకున్నారు. అయితే అది ఆన్లైన్ జరిగింది కానీ పట్టాదారు పాస్బుక్ జరగలేదు అని చెప్పి మళ్ళీ అగైన్ కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా మ్యూటేషన్ నిమిత్తము పట్టాదారు పాస్బుక్ నిమిత్తం మీ సేవ ద్వారా అప్లై చేసుకోమంటే గత నెల 28/2019 మొక్కయ్య మిగిలిన వారు అందరూ కలిసి మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నారు. ఇవి ప్రాసెస్ చేసి ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్ ఇచ్చడానికి బుట్టాయిగూడెం విఆర్ఓ వినయ్ కుమార్ వరగం వినయ్ కుమార్ వీళ్ళ దగ్గర 20,000 డబ్బులు డిమాండ్ చేశారు. దాన్ని ఇవ్వటో అంత ఇవ్వలేమని చెప్పంటే 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కరాకండిగా చెప్పి ఆ డబ్బులు ఇచ్చుకోలేని సోదరి మొక్కయ్య ఏలూరు ACB ఆఫీస్కి వచ్చి నా DSP అయిన నాకు కంప్లైంట్ ఇస్తే దాని మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మేము కేసు నమోదు చేసి ఈరోజు ఆ VRO గారు డిమాండ్ చేసిన 18,000 రూపాయలు అందించగా మేము ట్రాప్ చేసి పట్టుకున్నాం. ఈయన రేపు ACB రాజమండ్రి కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేస్తాం. మీ పేరు సార్? సుధాకర్, DSP ACB ఏలూరు. సోదే ముక్కయ్య అండి. మాది గొల్లగూడెం గ్రామం, బుట్టాయిగూడెం మండలానికి వస్తుంది. మాకు పూర్వ ఆస్తి అంతా మా తాత దగ్గర నుండి, అదేవిధంగా మా నాన్నగారి దగ్గర నుండి సంక్రమంగా వస్తుంది. తర్వాత మేమంటే 1 ఇయర్ బ్యాక్ మేము సర్వే చేయించేసి అప్పుడు మళ్ళీ ఆన్లైన్గా మ్యూటేషన్ పెట్టాం. పెట్టిన తర్వాత అది రిజెక్ట్ అయ్యింది. రిజెక్ట్ అయిన అడిగిన తర్వాత MRO VRO గారికి ఫోన్ అడిగితే మళ్ళీ ఇది ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి కదా, తర్వాత మా మళ్ళీ చూస్తాంలే కొద్దిగా ఎలక్షన్ అయిన తర్వాత అని కూడా చెప్పారు. తర్వాత మళ్ళీ VRO గారిని కూడా మళ్ళీ కన్సల్ట్ చేయడం జరిగింది. కన్సల్ట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఏమన్నారంటే మళ్ళీ మ్యూటేషన్ పెట్టండి, మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేస్తే మళ్ళీ వస్తాయని చెప్పారు. తర్వాత మళ్ళీ వెళ్ళి పెట్టి 1 మంత్ బ్యాక్ అప్లై చేసాం. అందరం ఒకసారి 6 గురం మొత్తం ఒకసారి అప్లై చేసాం 28/2019. అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి అడిగాం, ఏంటి సార్ ఎంతవరకు వచ్చిందంటే ఇంక టైం ఉంది కదా తర్వాత చేద్దామని MRO VRO గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ మా వాళ్ళు మేనల్లని కూడా ఇచ్చి పంపాం ఒకసారి, మళ్ళీ ఎంతవరకు వచ్చిందో ఒకసారి అడగమని కూడా అడగమని చెప్తే మళ్ళీ మా మేనల్లుడు వచ్చి కూడా సంప్రదించారు. తర్వాత మళ్ళీ నేను అడిగాను ఒకసారి మా ఏమన్నా ఆశిస్తున్నారు ఏంటని,
వీళ్ళని చెప్పారని చెప్పారు. తర్వాత మా అన్నయ్యలతో మాట్లాడి నేనేమన్నా మళ్ళీ మీకు చెప్తాను అన్నాను. తర్వాత ఆ రోజు మళ్ళీ మా అన్నయ్యలతో మాట్లాడి మళ్ళీ వచ్చి ఆ రోజు చెప్పలేదు, సాయంత్రం కూడా చెప్పలేదు. మా అన్నయ్య వాళ్ళు ఏమన్నా ఏమైనా తగ్గిస్తారేమో అడగండి అని చెప్పారు. తర్వాత మళ్ళీ వెళ్ళి ఫోన్ చేసి అడిగాను, సరే మా ఏమన్నా తగ్గిస్తారేమో అడగండి అంటే తర్వాత మీకు ఎంత చెప్పాను అన్నారు. ఒక 20,000 చెప్పారు నిన్న, ఏమైనా తగ్గిస్తుంది కదా అంటే 2,000 తగ్గించి 18,000 ఇవ్వండి అన్నారు. అయితే ఒకసారి మా అన్నయ్య వాళ్ళతో కూడా చెప్తే మళ్ళీ ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా అంత అయితే ఇవ్వలేము అని చెప్పారు. చేస్తాం చేస్తాం కదా ఒకసారి అని చెప్పారు. అందువలన అక్కడికి ఏసీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది సార్.